మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో ఆఖరి రోజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చాలా స్పష్టమైనటువంటి వైఖరి, ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే రాయలసీమ ప్రాంతంలో కర్నూలులో ఎప్పటి నుంచో ఆందోళన చేస్తున్నారు, కోర్టు ఇవ్వాలని చెప్పి వైజాగ్ సెక్రటరియట్ని ఇస్తే బాగుంటుందని చెప్పి అమరావతిలో అసెంబ్లీలు నిర్వహిస్తూ మూడు ప్రాంతాలకి ఉత్తరాంధ్ర, రాయలసీమ, కోస్తా సమానమైనటువంటి అభివృద్ధి జరగాలని చెప్పి ఆయన ఆకాంక్షించారు. అదేవిధంగా జీవీరావు కమిటీలో కూడా ఆయన ఇచ్చినటువంటి రిపోర్ట్లో కూడా దాదాపు అదే ఉంది. రేపు 3వ తారీఖున ఇంకొక నివేదిక వస్తుంది. ఆ నివేదికని ఈ నివేదికని అంతకుముందు 2014లో రాష్ట్రం విడిపోయినప్పుడు కేంద్ర ప్రభుత్వం ఒక కమిటీని వేయటం జరిగింది, శివరామకృష్ణ కమిటీ. ఆ కమిటీ 3 నివేదికల్ని పరిశీలించి ఈ రాష్ట్రం అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలంటే 3 రాజధానులుగా ఉండాలన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ఆకాంక్షను కూడా దృష్టిలో పెట్టుకుని హైపవర్ కమిటీ ఒక 10 మంది మంత్రులు, ఒక 10 మంది IAS IPS అధికారులతో కమిటీని వేయటం జరిగింది. 3 వారాల్లో రిపోర్ట్ ఇవ్వమన్నారు. తప్పకుండా ఈ రాష్ట్రానికి ఏది చేస్తే మంచిది, ఏం మంచి జరుగుతుంది, ఎలా చేస్తే మంచి జరుగుతుంది అనేది మేము రిపోర్ట్ ఇస్తాం. దాన్ని అసెంబ్లీలో చర్చించి అధికార పార్టీ అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి శాసనసభ్యుల అభిప్రాయం, ప్రతిపక్ష పార్టీ అభిప్రాయం అన్నీ తీసుకుని ఒక నిర్ణయానికి రావడం జరుగుతుంది. నాకు ఉన్నటువంటి రాష్ట్ర స్థితిగతులు, ఆర్థిక పరిస్థితులు, రకరకాల ప్రాంతాల్లో వాళ్ళ ఆకాంక్షలు, వాటన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని నాకున్నటువంటి నాలెడ్జ్ ప్రకారం నేను కూడా కమిటీలో సభ్యుడిగా ఉన్నాను కాబట్టి కొన్ని సలహాలు ఇవ్వడం జరుగుతుంది. ఏదేమైనా కూడా జగన్మోహన్ రెడ్డి గారు కోరుకున్నట్టు మా ప్రభుత్వం అయితే అన్ని ప్రాంతాల అభివృద్ధి జరగాలన్నటువంటి ఆకాంక్షతో ఉన్నాను. తప్పకుండా ఆయన అనుకున్నట్టు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాను. అదే ఇప్పుడు ఉంటుంది కదా, అది కూడా అంటే ఒకటి అయితే గుర్తుపెట్టుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు అమరావతిలో రాజధాని నేను తీసేస్తున్నాను, ఈ రాజధాని ఇంకో చోటకు తరలిస్తున్నానని చెప్పి ఆయన ఎక్కడ చెప్పలేరు. జీఎన్రావు కమిటీలో కూడా ఆ విషయం చెప్పలేరు. రాజధానిలో కూడా ఇప్పుడు ఉన్నటువంటి రాజధానిలో అమరావతిలో కూడా రాజధాని ఉంటుందనే చెప్పారు. అసెంబ్లీ సమావేశాలు అక్కడే నిర్వహిస్తాం. ఇంకా ఇతర ఎడ్యుకేషన్ కానీ లేకపోతే ఐటీ రంగంలో కానీ లేకపోతే ఇతర పెట్టుబడులు తీసుకొచ్చి ఆ ప్రాంతంలో పెట్టి ఆ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేస్తామనే చెప్పారు. కానీ ఆ ప్రాంతాన్ని పూర్తిగా తీసేస్తామని అయితే కనుక ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పలో, పీఆర్ రిపోర్ట్లోనూ లేదు, ఇంకెక్కడ కూడా ఏ రిపోర్ట్లో కూడా లేదు. కాకపోతే ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా 33,000 ఎకరాలు రైతుల దగ్గర ల్యాండ్ ఎక్వైర్ చేసి వాళ్ళకి ఇక్కడ ఏదో అద్భుతాలు దొరుకుతాయి, హైదరాబాదు, మద్రాసు, బాంబే, ఢిల్లీ, సింగపూర్ రకరకాల దేశాల యొక్క మ్యాపులు చూపించి ఒక గ్రాఫిక్స్ అంటే భయంకరంగా 3 నిమిషాలు 4 నిమిషాలు గ్రాఫిక్స్, బిల్డింగులు, ట్రైన్లు, పడవలు, కార్లు, సైకిళ్ళు, స్కూటర్లు రకరకాలటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేసి వాళ్ళని తీసుకెళ్ళి రాజధాని రైతులను ఎక్కడో ఆకాశంలో పెట్టేశాడు ఆయన. ఇక్కడ అవన్నీ ఉండవు, 100 కోట్ల రూపాయల పైన ఖర్చు అవుతుంది, అంత స్తోమత రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని చెప్తే దానికి ఏంటంటే కొంత వాళ్ళకి ఆ పైనుంచి దిగి రావడానికి కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉండే కదా, వాళ్ళకు కూడా నచ్చ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. రాష్ట్రంలో వాస్తవ పరిస్థితుల్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి డబ్బుని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఇతర ప్రాంతాలను అభివృద్ధి చేయాల్సినటువంటి బాధ్యతని వాటన్నింటిని కూడా వాళ్ళకు కూడా చెప్తాం. వాళ్ళు కూడా వాళ్ళు కాబట్టి రేపు కాబట్టి ఎల్లుండి వాళ్ళు కూడా సాధారణ స్థాయికి వస్తారని చెప్పి నేను అనుకున్నా. చంద్రబాబు నాయుడు గారు నిన్న అంటాడు సంపద సృష్టించాలంట, అది మాకు రావట్లేదంట, ఆయనకు వస్తుందంట. సిగ్గు శరం లేదు మాటకి. 350,000 కోట్ల రూపాయలు అప్పులు చేశాడు. ఈ సంపద సృష్టించేవాడు ఎవడన్నా 350,000 కోట్ల రూపాయలు అప్పులు చేస్తాడు? అంతకుముందు 900,000 కోట్లు ఉన్నాయి. ఈ రాష్ట్రం విడిపోయినప్పుడు 260,000 కోట్ల రూపాయలు అదనంగా అప్పులు చేశాడు. సేమ్ టైం కాంట్రాక్టర్లకు కానీ ఆయన ఇవ్వాల్సినటువంటి పనులు చేయించుకున్న వాటికి దాదాపు 45,000 కోట్ల రూపాయలు బాకీలు పెట్టిపోయాడు. పోయి సిగ్గు శరం లేకుండా ఇక అబద్ధాలకు కూడా పరాకాష్ట అన్నమాట.
సంపద సృష్టించాలి. మీకు సంపద సృష్టించేవాడు అయితే 9,000 కోట్లు 2,50,000 కోట్లు అదనంగా ఎందుకు అప్పులు చేసావు, బాకీలు పెట్టుకుని ఎందుకు పోయావు? కాబట్టి సంపద సృష్టించడం అంటే అప్పులు చేయటం అనుకున్నాడు. ఈ అప్పులకు వడ్డీలు కట్టాలి. అంతా కూడా రాష్ట్ర ప్రజల మీద భారం ఉంటుంది. ఇతర ప్రాంతాల్లో మరి వాటర్ ప్రాజెక్టులు కానీ రాయలసీమకి లేకపోతే కడపకి స్టీల్ ప్లాంట్ కానీ కడపలో కర్నూలు హైకోర్టు వాళ్ళ సెంటిమెంట్గా అడుగుతున్నారు. ఎప్పుడో 1953లోనే మన గుంటూరులో కోర్టు ఉంటే హైకోర్టు పెడితే రాయిదాని వాళ్ళకి ఇచ్చాం కర్నూలులో. అప్పుడు ఒప్పందాలు ఉన్నాయి. రాయలసీమలో కనుక రాయిదాని ఉంటే మనకి కోర్టు పెట్టుకోవాలని, మన ప్రాంతంలో రాయిదాని ఉంటే రాయలసీమ ప్రాంతంలో హైకోర్టు పెట్టుకోవాలని, ఇవన్నీ ఒప్పందాలు ఉన్నాయి. ఇవన్నీ తుంగలో తొక్కడం బట్టే కదా తెలంగాణలో సెంటిమెంట్ ఏర్పడి ఇదంతా విడిపోయింది. కాబట్టి గతంలో పెద్ద మంత్రుల ఒప్పందాలు ఉన్నాయి, న్యాయ నిపుణులు లేకపోతే దీని మీద ఉన్నటువంటి నిపుణుల కమిటీలు ఇచ్చినటువంటి రిపోర్ట్లు ఉన్నాయి. వాటి అన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకుని తాత్కాలికంగా ఉన్నటువంటి ఆవేశాలని దృష్టిలో పెట్టుకోకుండా దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం పనిచేయాలి. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI Today. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.